అంతా రామమయం. దేశవ్యాప్తంగా అయోధ్య పేరు మారుమోగిపోతోంది. జన్మభూమిలో రాముడు కొలువుతీరే క్షణం కోసం భక్తులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైంలో కొందరు గర్భిణుల ఆలోచనలు ఇలా ఉన్నాయి. చావు పుట్టుకలు మన చేతిలో ఉన్నాయా, ఉన్నాయని అనుకుంటున్నామా? దేవుడిని విశ్వసించేవారంతా మన పుట్టుక చావుకు కూడా దైవ నిర్ణయమే అని అనుకోవాలి కదా. మరి ఏంటిదంతా? ముహూర్తం పెట్టుకొని పిల్లలను కంటే వారి రాతలు మారిపోతాయా? అయోధ్యలో రామయ్య కొలువుతీరే సమయంలోనే బిడ్డకు జన్మనివ్వాలన్న కొందరు గర్భిణుల ఆలోచనలను ఏమనుకోవాలి? ఇప్పటికే నెలలు నిండిన వారు ప్రసవాన్ని వాయిదా వేసుకుంటుంటే 9 నెలలు పూర్తిగా నిండకపోయినా ఆపరేషన్లు చేయించుకునేందుకు మరికొందరు పోటీ పడుతున్నారంటే దీన్ని భక్తి అనే అనుకోవాలా? రాముడి విగ్రహ ప్రతిష్టాపన సమయంలో జన్మించే పిల్లలందరికీ రాముడి జాతకమే వచ్చేస్తుందా? జనవరి 22న శ్రీరాముడి నక్షత్రమైన పునర్వస్సు ఉందా అంటే అదీ లేదు. ఆ రోజు మృగశిర. శ్రీరామచంద్రుడి జన్మతిథి అయిన నవమి కలిసొచ్చిందా అంటే అదీ లేదు. ఆ రోజు ద్వాదశి. అయోధ్యలో జనవరి 22వ తేదీన మధ్యాహ్నం శ్రీరామచంద్రుడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ అద్భుత క్షణాల కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తోంది. రాయి, రప్ప, ఇసుక, సున్నం, ఇటుక మొదలు గర్భగుడిలో కొలువుతీరే విగ్రహం వరకు ప్రతీదీ అద్భుతమే అంటూ పరవశించిపోతున్నారు. అయితే ఇదే సమయాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు ఉత్తరప్రదేశ్లోని గర్భిణీలు కొందరు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం రోజే తాము ప్రసవించాలని భావిస్తున్నారు. ఆ రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్స్కు వెళ్లి తమకు జనవరి 22వ తేదీనే ఆపరేషన్లు చేసి బిడ్డను బయటకు తీయాలని ప్రత్యేకంగా అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. సాధారణంగా కడుపులో బిడ్డ నిండా 9 నెలలు నిండి 10వ నెల వచ్చిన తర్వాత భూమి మీద పడితే ఆరోగ్యంగా ఉంటాడని వైద్యులు చెబుతారు. ఉమ్మనీరు పోయినా, బిడ్డ కదలికలు సరిగా లేకపోయినా, తల్లి ఆరోగ్య పరిస్థితి బాగోకపోయినా కొన్ని ప్రసవాలు ముందస్తుగా చేయాల్సి ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో కడుపులో బిడ్డ సరిగా ఎదగకపోతే మరికొన్ని రోజులు ఉంచటమే మంచిదనే సలహా ఇస్తారు వైద్యులు. కాని అయోధ్య మందిరం ప్రారంభోత్సవ సందర్భంగా కాబోయే తల్లుల ఆలోచనలు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికే నెలలు నిండి ప్రసవానికి సిద్ధంగా ఉన్నవారు తమ డెలివరీ తేదీని జనవరి 22వ తేదీ వరకు ఆపాలని కోరుతున్నారు. నెలలు పూర్తిగా నిండనివారు కూడా కొంత ముందస్తుగానే జనవరి 22వ తేదీన తమకు ఆపరేషన్లు చేసి బిడ్డలను బయటకు తీయాలని వేడుకుంటున్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం రోజు పుట్టే పిల్లలకు రాముడి పేరు వచ్చేలా పేర్లు పెట్టాలని కూడా నిర్ణయించుకున్నారట. అయోధ్యలో రాముడు కొలువుతీరనున్న సమయం అత్యంత శుభ సమయమని, ఆ రోజు ఎంతో పవిత్రమైందని అక్కడివారు భావిస్తున్నారు. సాధారణంగా హాస్పిటల్స్లో రోజుకు 6 నుంచి 8 ప్రసవాలు నిర్వహిస్తామని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రసవాల సంఖ్య పెరిగితే హాస్పిటల్స్పై భారం పెరగటంతో పాటు తల్లి బిడ్డకు ముప్పు కలగొచ్చు అంటున్నారు వైద్యులు. ప్రభుత్వ హాస్పిటల్స్లో వైద్యులు ఇందుకు అంగీకరించుకుంటే ప్రైవేటు హాస్పిటల్స్కి భారీగా వెచ్చించి మరీ ఆ రోజు బిడ్డను కనేందుకు సిద్ధమైపోతున్నారు. దీంతో ఆయా హాస్పిటల్స్ కూడా ఆ రోజు ఎక్కువ ప్రసవాలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక జనవరి 22వ తేదీన రామమందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 7,000 మంది అతిథులకు ఆహ్వానాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు పంపించింది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, సాధువులు, స్వామీజీలు వేడుకలకు హాజరుకానున్నారు. ప్రతిష్టాపన కార్యక్రమాలు జనవరి 16 నుంచి ప్రారంభమై జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠతో ముగుస్తాయి.